ఉత్తరాంధ్ర పర్యటన దాదాపు 3 నెలల క్రితం మేము నిర్ధారించుకున్నాం. వైసీపీ నాయకులు వారి 3 రాజధానులు ప్రోగ్రామ్ కంటే ముందుగానే, వాళ్ళు అనౌన్స్ చేయడానికంటే ముందుగానే మేము 3 రోజులు ముందుగానే మేము ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. దీని వెనక వారి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని కానీ నిర్వీర్యం చేయాలని కానీ అలాంటి ఆలోచనలు లేవు. కానీ మా పార్టీ ప్రోగ్రామ్స్ ఎలా నడపాలో వైసీపీకి సంబంధం ఏంటిది? జనవాణి అంటే జనం తాలూకు గొంతుని, అలాంటి జనం తాలూకు గొంతుని నొక్కేస్తారంటే ఎట్లా? మీరు వారికి ఏదో పోటీగా చేయాలని, ఎందుకంటే ప్రభుత్వంతో పోటీ పెట్టుకోవడానికో ఇది లేదు. పోటీ ఎప్పుడు పెట్టుకుంటాం? ఎన్నికల టైంలో పోటీ పెట్టుకుంటాం. ఇప్పుడు మేము మాట్లాడేది సమస్యల మీద మాట్లాడాలి. అందుకని జనరల్ గా పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వ్యక్తిగతంగా నేను మీరు చూశారు, ఒక ఐపీఎస్ స్థాయి ఉన్నతాధికారి బండెక్కి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ఒక ఎవరు చేయరు అసలు, అవసరాలు తీసుకున్నారు చాలా దూరం ఉండి వాళ్ళు పర్యవేక్షిస్తారు తప్ప ఆయనే కూర్చొని, ఆయన చాలా డిమీనింగ్ గా ఉండింది ఆయన పద్ధతి. మీరు మా మీద ఇంత జులుం చూపించారు నిన్న, అడ్డగోలుగా మీరు ప్రభుత్వానికి కుమ్ముగాశారు. మరి మీరు ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మీరు ఎందుకు మీరు సాల్వ్ చేయలేపారు? ఈ వైసీపీ నాయకుడు అలాంటి వాడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నాకు నమ్మకం లేదనుకున్న అన్న వ్యక్తి, ఆ వ్యక్తి కింద పనిచేస్తున్నారు ఈ పోలీస్ శాఖ. మీ శాఖకే గౌరవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాత్రి అంతా నాకు వరుసగా ఫోన్లు మన మెసేజ్లు మోగుతాను ఉన్నాయి మా వాళ్ళ దగ్గర నుంచి. మేము లిఫ్ట్ చేస్తారంట 4:30 గంటలకి, 3:30 గంటలకు లిఫ్ట్ చేస్తారంట, ఒక 500 పోలీసులు వచ్చారంట, బయట తిరుగుతున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ హాల్లో మనకి రిసెప్షన్ ఏరియాలో తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు 3:30-4 గంటల వరకు. దేనికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మీకు? ఏం చేశామని సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ, దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. గంజాయి సాగు చేసేవాళ్ళని వదలండి, పోలీస్ శాఖ ఇదే చెప్తున్నా. సామాన్యుల గొంతుని వినిపించడానికి వచ్చిన జనసేనని ఇలా ఇబ్బంది పెట్టండి. దోపిడీ చేసే వాళ్ళకి, నేరస్తులకి మీరు కొమ్ముగాయండి, ప్రజా సమస్యలకి భుజం కాసే వాళ్ళకి మటుకు మీరు గొంతు నొక్కేయండి. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారుస్తారంటే ఎట్లా? ముఖ్యమంత్రి మారినప్పుడు క్యాపిటల్స్ మారిపోతాయా? రాజధానులు మారిపోతాయా? నిజంగా మీకు ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ? మీరు మాట్లాడుతున్న వైసీపీ మాట్లాడుతున్న వికేంద్రీకరణ అనేది ఒక్క చోట అధికారం కేంద్రీకృతం అవ్వకూడదు, అది వాళ్ళ లాజిక్. మరి ఆ లాజిక్ నే తీసుకుంటే 48 శాఖలు, 26 మంది మంత్రివర్గం, 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు, వీళ్ళకి కూడా అధికారం వెళ్ళాలి కదా. కానీ ఇక్కడ డీసెంట్రలైజేషన్ ఇక్కడ పనిచేయదు. సెంట్రలైజేషన్ ఆఫ్ వన్ మ్యాన్, ఒక మనిషి కింద ఉండాలి. అది కేంద్రీకృతమేమో, వాళ్ళ అధికారం ఏమో వీళ్ళెవరికి లేదు. బొత్స గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు, ఎవరైనా సరే, ఎన్ని వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ స్థాయి ఏ నాయకుడైనా సరే, చిలక పలుకులు పలుకుతారు వచ్చి, చిలక బూతులు, చిలక పలుకులు, వాళ్ళు బూతులు రాసిస్తారమ్మా, వీళ్ళు ఇలా తిట్టండమ్మా, వీళ్ళు వెళ్తే అలాగే తిట్టేశారు. ఒక మనిషి చెప్తాడు ఇక్కడికి వచ్చి, బూతులు తిట్టడానికే వికేంద్రీకరణ. నిజమైన అధికారం మొత్తం మీరు మీ దగ్గర మీ గుప్పిట్లో పెట్టుకోండి. డ్వాక్రా గ్రూప్స్ లో 96-98 లక్షల మంది డ్వాక్రా గ్రూప్స్, వాళ్ళ 2,000 కోట్ల రూపాయల అభయహస్త ప్రీమియం ని ఒక్క వ్యక్తి విత్డ్రా చేశాడు. అక్కడ వికేంద్రీకరణ అవసరం లేదు, అక్కడ మొత్తం వాళ్ళ చేతులు వాళ్ళ గుప్పిట్లో ఉండాలి. 6 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి సిపిఎస్ అనేది చేస్తామని 3.5 సంవత్సరాలు అయింది. ఇది ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. కంప్లీట్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అదానీ డేటా సెంటర్, ఐటీ కంపెనీలు అంటే లులు గ్రూప్ కానీ, కియా కానీ, అమర్ రాజా బ్యాటరీస్, ఏషియా పల్ప్ అండ్ పేపర్స్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినాయి కేవలం ఒక్క వ్యక్తి వల్ల. వాటాలు లేవనో, వాళ్ళు అనుకున్న ఏ పర్మి ఏ కండిషన్స్ చెప్పారో వదిలేశారు ఒక్క వ్యక్తి. ఇది కేంద్రీకృతంగా, ఇది సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కదా. ఇది మీరు డీసెంట్రలైజేషన్ గురించి మాట్లాడేది. మీరు 3 రాజధానులు అనేది నిజంగా ప్రజలు కోరుకుంటే, ఎందుకంటే ఉద్యమాన్ని ప్రజలు, మన నాయకులు పుట్టిస్తే పుట్టదు, ప్రజల్లో నుంచి పుట్టాలి. నిన్న పర్యటన తాలూకు నేను ఊహించలేదు. నేను ఒక 1:40 నిమిషాల్లో వచ్చేస్తాను అనుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి ఎంతసేపు తిప్పికొడితే ఒక 1 గంట, 1 గంటకు 1/2 గంట పడుతుంది, ఇంకా గంట పడుతుంది మహా అయితే. ఈ గంటలోపు వచ్చేటప్పటికి జనం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ప్రకటించిన విధానం ఏంటి? పొద్దున వీళ్ళు చేసిన ప్రోగ్రామ్కేమో 100,000 మందితో గర్జిస్తా ఉంటారు. అయినా మీరు ప్రభుత్వంలో గర్జించడం ఏంటా? మీరు ఎవడు గర్జిస్తాడు? సింహనాదాలు ఎవడు చేస్తాడు? అధికారంలో లేనివాడు, ఆ కడుపు కాలినోడు గర్జిస్తాడు మాకు అన్యాయం జరుగుతుందని. వీడు అధికారంలో ఉండి వీళ్ళు గర్జిస్తానంటారేంటి? మీరు ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి కానీ మీరు నిరసనలు ప్రకటిస్తానంటే ఎట్లా? మీరు